భద్రాద్రి జిల్లాలో బగ్గుమన్నాయి వర్గ విభేదాలు. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తూ చైర్పర్సన్ గా కొత్తగూడెం మున్సిపాలిటీకి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది నేతలు అసభ్య పదజాలంతో దూషణకు దిగుతున్నారని ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఇవాళ పెద్దలు ముఖ్యమంత్రి వారు కల్లకుర్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే పిలుపునిచ్చారో కేంద్ర ప్రభుత్వం ఒడ్లు ఎందుకు కొనరు అని చెప్పారు. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారు బైక్ ర్యాలీలు చేయాలని చెప్పారు. దానిలో భాగంగా నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్నే లేడీని అంతమంది మగోళ్ళలో అయినా కూడా నేను వెళ్ళా ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ అని. వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటే గోధుమ వాళ్ళు పిచ్చి పైన ఈ సూప్ అనే వ్యక్తి నా చీర పడ్డదన్న నీ బండిలో ఆగన్న చీర కుర్చీలు ఊడుతున్నాయన్న నీకు దండం పెడతాన్న ఆగకుండా ఇంకా రేజ్ చేస్తూ వెళ్ళాడు. నాకే ఇట్లా జరిగితే మిగతా మహిళలందరికీ ఎట్లా జరుగుతుంది ఏంటిది నాకు అర్థం కావట్లేదు. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి పెద్దవాళ్ళ దృష్టి అందరికీ కూడా తీసుకోపోయినా నా ఇల్లు పక్కనుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి వాళ్ళు అన్నకు అర్థం కాలే. వాడికి చేతులెత్తి దండం పెట్టినా కూడా వినలే. ముందుగా 2 సార్లు కూడా కొట్టిండు బండిని, 2 సార్లు కొడితేనే నా పెద్ద కొడుకు చెప్పిన నానా మనమే పక్కకి వెళ్ళిపోదామని కూడా చెప్పడం జరిగింది. అయినా వాడు వినలే. వెనకాల మోరే భాస్కర్ నవ్విండు, నా చీర పడ్డప్పుడు వాడు నవ్విండు కూడా. నేను పార్టీ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక చైర్పర్సన్ ని అవమానించాలనుకుంటే ఇట్లా అవమానించేది ఒక మహిళని. పిచ్చి ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళం, ఇవాళ మాకు ఇట్లా జరిగింది. చెప్పండి మీరు. వ్యక్తిగత కక్షలు అని అంటే కరోనా టైంలో ఈ సంత ఉండేది. ఈ సంతని నాకు ఎవరు కలెక్టర్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నా బాధ్యత నేను వహించా. కరోనా టైంలో ఏం చెప్పారు, చిన్న చిన్న బుట్టల దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నారో సిపిఐ వాళ్ళు కంప్లైంట్ పెట్టినరమ్మా, మీరు వెళ్ళి ఒకసారి దాని స్టేటస్ నాకు చెప్పండి అని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు నాకు. చెప్తే నేను ఆదివారం నాడు గౌరవ కౌన్సిలర్ అవార్డు కౌన్సిలర్ తీసుకొని వెళ్ళి చూస్తే చిన్న బుట్టల దగ్గర 250 రూపాయలు కలెక్ట్ చేశారు వాళ్ళు, అది తప్పు అని చెప్పి స్టేటస్ పంపించినప్పుడు వద్దు కరోనా టైంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనం అని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు. అదొకటి నా మీద మరి వాళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు. చైర్పర్సన్ కావాలి ఇంకా అంటాడంటే అందరు మా గౌరవ కౌన్సిలర్లతోటి దాన్ని దీన్ని అని మాట్లాడుకుంటూ 3 లక్షలు ఇచ్చి దాన్ని దింపుతా అని కూడా మాట్లాడుతుండంట. ఇట్లాంటి మాట్లాడినా నేను తలకాయ ఉంచుకునే ఉన్నా, ఎందుకంటే పార్టీ ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు, న్యాయం జరుగుతుంది అని ఉన్నా. ఇంత ఇట్లా పెట్టు సరే రాజకీయం చేద్దామంటే ముందు ముందు వచ్చి చేసుకోవాలి. ఒక లేడీ మీద చీర పడ్డదన్నా నీకు దండం పెడతా ఆగన్నా అన్న ఆగలేదు అని అంటే ఇంకా ఆయనకి భార్య పిల్లలు బిడ్డలు ఎవరు లేరా? ఇంత అన్యాయం ఎక్కడంత జరుగుతుందా? మళ్ళీ ప్రథమ పౌరాలు అని చెప్తున్నారు.